हेलो गाइस वेलकम टू सुरेश फूडी एंड ट्रैवलर। सो ई रोज मैं दर्शनानिकि विजयवाड़ा विजयवाड़ा कनकदुर्गम्म दर्शनानिकि वेल्लिपोदामु। सो इदैते मनकु नवरात्रुल्लो वेल्लानंडि, वीडियो अयिते लेट गा अप्लोड चेस्तुन्नानु। सो नाकु कोंचेम टाइम दोरकलेदु, वेरे बिजी वल्ल एडिटिंग चेयडं लेट अयिपोयिंदि। सो नेनैते విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళడానికైతే మార్నింగే అయితే రెడీ అయిపోయానండి। సో నవరాత్రుల్లో అయితే జనాలు చాలా ఎక్కువగా ఉంటారండి। సో అందుకోసం నేను మార్నింగ్ 3కే లేచి రెడీ అయిపోయాను। సో టెంపుల్కి అయితే నేను అన్నయ్య వెళ్తున్నామండి, మా అన్నయ్య ఉన్నారు। సో అన్నయ్య నేనైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాము, చూస్తున్నారు కదా। సో నవరాత్రుల్లో అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మార్నింగ్ 4కే చూడండి ఎంత రద్దీ ఉందో, అప్పుడు కూడా చూస్తున్నారు కదా। కానీ నవరాత్రుల్లో అయితే ఆ లైటింగ్స్కి అయితే విజయవాడ చాలా బాగా తయారవుతుందండి। సో అలాగే పక్కన చూస్తున్నారు కదా ఆ బస్సు కూడా, పదండి ఇంకా మన దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి। సో మనం టెంపుల్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నామండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే రూట్ నుంచి అయితే వెళ్తున్నాము। సో మీరు నవరాత్రులు మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే మాత్రం మార్నింగ్ అయితే లేచి వెళ్ళిపోండి। సో కొంచెం మార్నింగ్ 3 or 4 ఆ టైంకి అయితే జనాలు తక్కువగా ఉంటారు। సో దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది। సో ఫ్రీ దర్శనమైనా టికెట్ దర్శనమైదైనా తొందరగా అయిపోతుందండి। సో చూస్తున్నారు కదా పోలీసులు కూడా మార్నింగ్ అయితే ఉన్నారు। సో మార్నింగ్ అయితే వెళ్ళిపోండి గైస్, 1 hour అయిపోతుంది మీకు దర్శనం అయితే। సో మాకు కూడా 1 hour 1 hour అయిపోయింది దర్శనం అయితే। సో మేమైతే బైక్ను పార్క్ చేసి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి। టెంపుల్ దగ్గరికి వెళ్ళి మేము టికెట్ అయితే తీసుకున్నాం చూడండి, టికెట్ తీసుకొని మేము 300 టికెట్ తీసుకున్నామండి। సో క్యూ లైన్లో అయితే వెళ్తున్నాం చూడండి। సో మాకు వాన కూడా పడుతుందండి మేము వెళ్ళే టైంకి అయితే, మార్నింగే కొంచెం దేవాలయం వాళ్ళు అయితే పైన రెయిన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూసుకొని అయితే పైన దానికి సంబంధించిన అయితే కట్టారు కదా, దానివల్ల మనకు వాన వచ్చినా కానీ ఇబ్బంది అయితే లేదు। సో దానివల్ల నాకు చాలా బాగా అనిపించింది, వాన వస్తున్నా కానీ మనం దర్శనం అయితే వెళ్ళిపోతున్నాము। సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి। సో టెంపుల్ చూస్తున్నారు కదా ఇంత చాలా బాగుందో, మొత్తం పూలతో అలంకరించారు, అలాగే లైటింగ్స్తో అయితే నైట్స్ అయితే చాలా బాగుంటుంది గైస్. మీరు కూడా మార్నింగ్ వెళ్తే అనుభూతిని అయితే పొందొచ్చు, చూస్తున్నారు కదా టెంపుల్ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి, ఇంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే। సో గైస్ చూస్తున్నారుగా నేనే, ఇంకో వెనకాల అయితే అన్నయ్య ఉన్నారండి, అన్నయ్య నేనే వచ్చాము టెంపుల్ దగ్గరికి అయితే। సో మాకు తొందరగా దర్శనం అయితే అయిపోయిందండి, టెంపుల్లో అయితే వీడియో తీయలేను కాబట్టి నేను మీకు చూపించలేదు। ఇదే మెయిన్ టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్లోనే వీడియో తీశాను, చూస్తున్నారు కదా ఇదే టెంపుల్, అమ్మవారు అయితే ఇక్కడే ఉంటారు। సో రద్దీ ఉండడం వల్ల ఒక 1 minute అలా చూశానండి అమ్మవారిని అయితే। సో మీరు మంచిగా చూడాలంటే రద్దీ లేనప్పుడు నార్మల్ డేస్లో వెళ్తే మీకు ఇంకా తొందరగా దర్శనం అయిపోతుంది, అమ్మవారిని చాలాసేపు అయితే చూడొచ్చండి। సో మాకు దర్శనం అయితే అయిపోయింది, మేము ఇంటికి తిరుగు ప్రయాణం అయితే అయిపోయాము। సో వచ్చే దారిలో చూస్తున్నారు కదండి లైటింగ్స్ ఎంత బాగున్నాయో। సో మనకి ఇక్కడ వైజంక్షన్ నుంచే మనకి లైటింగ్స్ అన్నీ అయితే పెట్టేస్తారండి నవరాత్రుల్లో, సో చాలా బాగుంటుంది। సో మీరు కూడా ఎప్పుడైనా నవరాత్రుల్లో అమ్మవారి దగ్గరికి వెళ్తే మాత్రం తప్పకుండా అనుభూతిని అయితే పొందుతారు, మీరు కూడా వెళ్తే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని। సో ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, సో మీరు చూసి ఆదరిస్తారని ఎంతో కోరుకుంటున్నాను। సో గైస్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ది ఛానల్ గైస్।